Hey, Baba. Na cash back. Chala thanks, Tamudu. Okay, ne. Entendi. Anta tension padutunnaru. Entundi enti? 2 lakhs Tamudu. Tamudu, nee meeli janamulo marchipoleyana. Vastam Tamudu. Bale Tamudu. Sir, masalu. Enti Tamudu? Nen degree chadukunnanu. Very good. Job kosam try chestunna. Try cheyamma. డబ్బులు టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టే పోయవా కట్టాలంటే డబ్బులు కావాలి కదా కావాలి కదా మరి ఓ 5000 అప్పిస్తే ముక్కు మొఖం తెలినోడికి ఎలాగే ఉంటాముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు ఇదంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు అర్థమైతే నాయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు వస్తాం తమ్ముడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా నీకెంత ఇవ్వాలి 2000 ఇప్పించండి సార్ అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ 10000 ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలుసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరికి చెప్పొచ్చు సార్ కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ ఇగో పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగ లేదు థాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకు ఎందుకయ్యా శ్రమ నేను పోస్తాను కదా శ్రమ ఏంటండి అది మా వృత్తి కదా అవుననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరాము నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా 4 సార్లు చూసానండి 4 సార్లు చూసావా మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కో 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 యాడ్ ఇచ్చినట్టు శ్రీకణ్యం నిన్ను డిస్కో 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 యాడ్ ఇచ్చింది అనుకో అయ్య బాబు మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా 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 ఎవరు ఏం కావాలి పాలోని గిన్నె ఉందిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే ఏటి సౌందర్యం నువ్వే మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని క్షణం మాగనంటుంది వాణి మరీ చెప్పేది వయసు బాణి సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను
ఎవరమ్మ నువ్వు ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ వెధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మ చందు ఆ వచ్చేసారా ముందు ఇదిగో రెంట్ చూసా లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ उद्योग సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చం బావిలాగే ఉంది అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు మనం కూడా వెళ్దామా సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దామా సినిమాకి చాలా దారుణం అన్నాడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు అయితే లోపల గట్టి ఏరక్కూడదాం పద ఆగు నువ్వు అక్కడ వెళ్ళు ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామ అంతే పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో బాక్స్ రాకపోవటం కాదే నీ బాక్స్ బద్దలు కొడతా మీరా సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తా రండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా ఇందులో తప్పి మీరు మధ్యలో మాట్లాడద్దు కూర్చోండి ఏంటే ఏం తెలియట నంగరాత్రిలో పెట్టాడు మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికి వచ్చి మాట్లాడండి పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదు అట్లు నరికేస్తాను స్త్రీ జాతిని ఏంట్రా ఏంటి నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా నన్నే నరుకుతావా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోనీ రేగు పండు రసం తీసుకురా Thank you.
మరదే. వంద మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహూ ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేం తల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వే కదా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లోకి తోచావు. ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే. ఏర్రా వీళ్ళు. సారీ అన్న. అన్న చెస్ట్. ఎప్పుడు చాలుడు నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా? రేపు ఎక్కడ రాయళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న. మందు కొట్టడానికి తప్పకుండా ఇడకి వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి. ఇక్కడ నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకన్నా చల్లడి బీర్ తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ లేదన్నా, ఇడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్న నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లయితే నాకేం తెలుసు అన్న. అన్న చెస్ట్. ఏంటి చాలాసేపు నుంచి యూనిల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. రై ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ కాలేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్న? లేదన్నా నేను చెప్పేది నిజమే. నిజం అన్న. ఒకటి బెక్కో. రే సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు, రండిరా. వాళ్ళందరూ ఎవరు బారు ఓనర్ సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన ఎవరు వస్తే నీకేనా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి.